ಅಮ್ಮ. ರಂಡಿ. బాబు మోహన్ అంతా అయిపోయింది. నువ్వు ఉంగరం తొడగడం ఒకటే మిగిలింది. ఇదిగో ఇది ఆశా వెలికి పెట్టు. బాగా బిగుచుకుపోయింది. ఎవరు? ఉంగరం. పర్వాలేదు, కట్ చేసి మీరే తీసేయండి. భారతదేశం కదా, ఎవరైనా పెట్టుకోవచ్చు. ఉండని ఉంగరం తొడగటమేగా, ఎచ్చి అయితేనే కుడి చేయటివు. Wish you happy life. Thank you. Good luck. Thank you. Oh, I'm sorry. Thank you. Mana marriage reception ki evaru program ee roju maa Doordarshan gaana lahari prasara karyakramamlo munduga oka bhavagita. ఏంటమ్మా కరెంట్ పోయిందా? లేదన్నయ్య, బిల్లు కట్టలేదని కరెంటు వాళ్ళు కనెక్షన్ కట్ చేస్తారు. ఏదైనా సమయానికి మనం సరిగ్గా బిల్లు కట్టలేకపోతే కనెక్షన్లు వాటంతా అవే కట్టయిపోతూ ఉంటాయి. గ్లాస్ మంచినీళ్ళు తెచ్చిపెట్టాం. అలాగే అన్నయ్య. అన్నయ్య, భద్రయ్య వాళ్ళ కొడుకు వేరే సంబంధాలు చూస్తున్నాడు. నా ఫ్రెండ్ ఏం చూడటానికని ఇవాళ్ళే వచ్చిళ్ళారట. సరళ పెళ్లి భద్రయ్య కొడుకుతో జరిపించాలని నాన్నగారు ఎంతో తప్పించిపోయారన్నయ్య. చివరికి అదే జరగకుండా పోతుంది. నాన్నగారు ఏ లోకంలో ఉన్నా ఈ విషయం తెలిస్తే ఆయన ఆత్మ క్షోభిస్తుందన్నయ్య, క్షోభిస్తుంది. బాబు, నిన్ను కనిపించేనే తప్ప చెట్టంత కొడుకు అయినా నిన్నెప్పుడు ఏది ఇమ్మని అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నానరా, నువ్వు ఏం చేస్తావో ఏవో నాకు తెలియదు. అన్నవై పుట్టినందుకు ఆ చెల్లెలి కళ్ళల్లో కన్నీళ్లు ఆనంద బాష్పాలుగా మార్చు. మీ నాన్నగారి కడసారి కోరిక తీర్చు బాబు, తీర్చు. తప్పుడు సొమ్మును చేత్తో తాకినందుకు రవిని తిట్టి కొట్టి ఇంట్లో నుంచే వెళ్ళగొట్టావు. కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను, నువ్వు నన్ను కత్తి తీసి నరికినా సరే నేను ఆగను. డబ్బుల్లో మునిగి తేలుతున్న ఏ ధనవంతుడైనా పొడిచి కావలసిన డబ్బు దొంగతనం చేసి తీసుకొస్తాను. సరళ పెళ్లి నేను అంతే. తమ్ముడు, తమ్ముడు, నువ్వు అన్నంత పని చేయాల్సి వస్తే ఇంటికి పెద్దవాడిని నేను ఇంకా బ్రతికే ఉన్నాను. నేను చచ్చిన తర్వాత ఆ బాధ్యత నీకు వస్తుంది. కష్టమో నష్టమో అందరం ఇచ్చిన దాన్ని నడవాలనుకున్నాను. అందుకే కన్న తండ్రిని పోగొట్టుకున్నాను, ప్రేమించిన ప్రియురాలిని పోగొట్టుకున్నాను. ఇక మిగిలిన మీ ముగ్గురు ఎట్టి పరిస్థితుల్లో జారవిడ్చుకోదలుచుకోలేదు. నువ్వు చేయాలనుకున్న దొంగతనాలు ఏవో నేనే చేస్తాను.
ఆ దోపిడీలేవో నేనే చేస్తాను, ఆ హత్యలేవో నేనే చేస్తాను.